Welcome to digital classes. I am B. Kalpana, CRT Physical Science, KGB Bejanki, from Siddipet District. Iroju manamu, Padavatarati Bhautika Rasayana Shastram Loni, Golakara Darpanalato, Kanti Paravartanam ane Chapter Loni, Putakara Darpanamto Erpade Pratibimbalaku, Kirana Chitralanu E Vidhanga Giyadam Anedi, Nerchukundam. Ikkada first manamu, Oka Vastuvunu Putakara Darpanam Mundu, Veruveru Sthanallo Unchinappudu, Manaku Erpade Pratibimbam Yokka Lakshanalanu Telipe Kirana Chitralanu, E Vidhanga Giyochu, Kirana Chitralanu Giyadam Dwara Manam Pratibimbam Yokka Lakshanalanu, E Vidhanga Telusukovachu Anedi, Iroju Manam Class Lo Nerchukundam. ఇక్కడ ఈ పటాన్ని గమనిస్తే ఒక వి స్టాండ్ పైన ఒక పుటాకార దర్పణాన్ని ఉంచినప్పుడు ఈ పుటాకార దర్పణం యొక్క ప్రధాన అక్షం వెంబడి ఒక వస్తువును వేరువేరు స్థానాల్లో ఉంచినప్పుడు ఆ వస్తువు యొక్క ప్రతిబింబం అనేది మనం తెర మీద గమనించవచ్చు. ఆ ఏర్పడ్డ ప్రతిబింబం అనేది ఏ విధమైన ప్రతిబింబం, ఎటువంటి ప్రతిబింబం ఏర్పడింది, ఆ ప్రతిబింబం యొక్క లక్షణం ఏంటి అనేది మనము కిరణ చిత్రాలను గీయడం ద్వారా సులభంగా అర్థం చేసుకోవచ్చు. మరి ఈ కిరణ చిత్రాలను గీయాలంటే మనము కొన్ని నియమాలు తెలుసుకొని ఉండాలి. ఆ నియమాలు తెలిస్తేనే మనం కిరణ చిత్రాలను సులభంగా గీయగలుగుతాం. మరి పుటాకార దర్పణానికి కిరణ చిత్రాలను గీయడానికి కావలసిన నియమాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ నియమము, ప్రధాన అక్షానికి సమాంతరంగా వచ్చిన కాంతి కిరణము పరావర్తనం చెందాక నాభి గుండా ప్రయాణిస్తుంది. అంటే మనకు కావలసిన ఫస్ట్ కాంతి కిరణం ఏంటి, ప్రధాన అక్షానికి సమాంతరంగా వచ్చే కాంతి కిరణం. మరి ప్రధాన అక్షానికి సమాంతరంగా వచ్చే కాంతి కిరణం పరావర్తనం చెందాక ఎలా వెళ్తుంది, నాభి గుండా ప్రయాణిస్తుంది. దానికి సంబంధించిన రేఖా చిత్రాన్ని ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇది పుటాకార దర్పణం. దర్పణం యొక్క మధ్య బిందువును దర్పణ ధ్రువం అని అంటాం. అదేవిధంగా సి అంటే వక్రతా కేంద్రము. మరి వక్రతా కేంద్రం అంటే ఏంటి, నిజానికి పుటాకార దర్పణం అనేది ఒక గోళంలోని భాగం, గోళంలోని భాగం కాబట్టి గోళం కేంద్రంనే మనము దర్పణం యొక్క కేంద్రంగా తీసుకుంటాం. కాబట్టి సి అంటే ఏంటి, దర్పణం యొక్క వక్రత కేంద్రము. అదేవిధంగా దర్పణ ధ్రువము వక్రతా కేంద్రం గుండా గీసిన రేఖను ఏమంటాం మనము, ప్రధానాక్షం అని అంటాం. దర్పణ ధ్రువము వక్రతా కేంద్రము మధ్య గల బిందువును నాభి అని అంటాము. ఇక్కడ దర్పణం ముందు ఒక స్థానంలో ఒక వస్తువును తీసుకున్నప్పుడు మనకు కావలసిన మొదటి కిరణం ఏంటి, ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చే కాంతి కిరణము. వస్తువు నుంచి ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చే కాంతి కిరణం మనం గమనిస్తే తెలుస్తుంది. ఇక్కడ పతన కిరణము ఇదే ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చే కాంతి కిరణం. మరి ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చే కాంతి కిరణము దర్పణంపై పతనం చెందిన తర్వాత ఏ విధంగా పరావర్తనం చెందుతుంది, నాభి గుండా పరావర్తనం చెందుతుంది. అంటే మనం కిరణ చిత్రాలు గీసేటప్పుడు మనకు కావలసిన మొదటి కాంతి కిరణం ఏంటి, ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చే కాంతి కిరణమే మనకు కావలసిన మొదటి కాంతి కిరణం. మరి ఆ కాంతి కిరణం పరావర్తనం చెందాక ఏ విధంగా వెళ్తుంది, నాభి గుండా ప్రయాణిస్తుంది. ఇది మొదటి నియమం. రెండవ నియమం చూద్దాం ఒకసారి ఇక్కడ. నాభి గుండా వచ్చిన కాంతి కిరణము పరావర్తనం చెందాక ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. మరి రెండవ కాంతి కిరణం ఇక్కడ నుంచి వస్తుందట, అంటే నాభి గుండా వస్తుందట. దానికి సంబంధించిన రేఖా చిత్రాన్ని చూద్దాం ఇక్కడ. ఇది ఒక పుటాకార దర్పణము, దీని యొక్క మధ్య బిందువును దర్పణ ధ్రువము. ఇక్కడ పుటాకార దర్పణం యొక్క బిందువులన్నీ మనము గుర్తించాలి. వక్రతా కేంద్రము, ప్రధానాక్షము, నాభి, దర్పణం ముందు ఒక వస్తువును తీసుకొని ఆ వస్తువు నుండి బయలుదేరి నాభి గుండా వచ్చిన కాంతి కిరణం. మరి నాభి గుండా వచ్చిన కాంతి కిరణము దర్పణంపై పతనం చెందిన తర్వాత ఎలా పరావర్తనం చెందుతుంది, ప్రధానాక్షానికి సమాంతరంగా పరావర్తనం చెందుతుంది. ఇది మనము ఈ రెడ్ డాటర్ లైన్ చూస్తే తెలుస్తుంది, అది పరావర్తన కిరణం. అంటే నాభి గుండా వచ్చిన కాంతి కిరణము పరావర్తనం చెందాక ఎక్కడి నుంచి ప్రయాణిస్తుంది, ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు నియమం వన్, నియమం టూ రెండు కూడా పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. నియమం వన్లో ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చిన కాంతి కిరణము నాభి గుండా ప్రయాణిస్తుంది. నియమం టూలో నాభి గుండా వచ్చిన కాంతి కిరణము ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. అంటే ఈ కాంతి కిరణాలను ఉపయోగించి మనము కిరణ రేఖా చిత్రాలను గీయవచ్చు. నెక్స్ట్ నియమం మూడు ఏంటో చూద్దాం ఒకసారి. నియమం మూడు, వక్రతా కేంద్రం గుండా వచ్చే కాంతి కిరణము. అంటే వస్తువు యొక్క పైకొన భాగం నుంచి వక్రతా కేంద్రం గుండా వచ్చి దర్పణాన్ని చేరే కాంతి కిరణము పరావర్తనం చెందాక తిరిగి అదే మార్గం గుండా వెనుకకు వెళ్తుంది. అది ఒకసారి గమనిద్దాం ఇక్కడ. ఇది పుటాకార దర్పణము, దర్పణ ధ్రువము, నాభి, వక్రతా కేంద్రము, ప్రధానాక్షము, ఇవన్నీ గుర్తించిన తర్వాత ఒక వస్తువును మనము దర్పణం ముందు ఉంచినప్పుడు దర్పణ వక్రతా కేంద్రం, అంటే దర్పణం ముందు ఒక వస్తువు ఉంచినప్పుడు వస్తువు యొక్క పైకొన భాగం నుంచి బయలుదేరి వక్రతా కేంద్రం గుండా ప్రయాణించి దర్పణాన్ని చేరే కాంతి కిరణమే మనకు కావలసిన మూడవ కాంతి కిరణం. ఏంటది,
వస్తువు పైకున్న భాగం నుంచి బయలుదేరి దర్పణ ధ్రువం వస్తువు పైకున్న భాగం నుంచి బయలుదేరి వక్రతా కేంద్రం గుండా బయలుదేరి దర్పణాన్ని చేరే కాంతికిరణమే మనం తీసుకోవాల్సిన మూడవ కాంతికిరణం. మరి ఇది దర్పణంపై పతనం చెందిన తర్వాత ఏ విధంగా పరావర్తనం చెందుతుందంటే, అది ఏ ఎక్కడి నుంచి అయితే వస్తుందో తిరిగి అదే మార్గంలో వెనకకి పరావర్తనం చెందుతుంది, వెనకకి వెళ్తుంది. అంటే అది వక్రతా కేంద్రం గుండా వచ్చి దర్పణంపై పతనం చెందింది, తిరిగి అదే మార్గంలో వెనకకి పరావర్తనం చెందుతుంది. ఒకసారి గమనించండి, దానికి సంబంధించి కనిపిస్తుంది ఇక్కడ, ఇక్కడ రెడ్ డాటెడ్ లైన్ ఉంది కదా, అది పరావర్తన కిరణాన్ని సూచిస్తుంది. అంటే వక్రతా కేంద్రం గుండా వచ్చిన కాంతి కిరణము పరావర్తనం చెందాక తిరిగి అదే మార్గంలో వెనుకకి వెళ్తుంది. అంటే మనం తీసుకోవాల్సిన మూడవ కిరణం ఏంటి, వక్రతా కేంద్రం గుండా ప్రయాణించే కాంతి కిరణం. అదేవిధంగా ఇక్కడ నియమం 4 చూద్దాం. వస్తువు పైకున్న భాగం నుంచి బయలుదేరిన కాంతి కిరణము దర్పణ ధ్రువం వద్ద పతనమైన కిరణము, అది పరావర్తనం చెందిన తర్వాత ఏ విధంగా వెళ్తుంది, ఎటు వెళ్తుంది అనేది ఒకసారి రేఖాచిత్రాల ద్వారా చూద్దాం. ఇక్కడ ఇది పుటాకార దర్పణము, దర్పణ ధ్రువము, నాభి, వక్రతా కేంద్రము, ఈ బిందువులన్నీ గుర్తించుకోవాలి మనం, గుర్తించాలి. ప్రధాన అక్షము నాభి. ఇక్కడ వస్తువును పుటాకార దర్పణం ముందుంచినప్పుడు వస్తువు పైకొన్న భాగం నుంచి బయలుదేరి దర్పణ ధ్రువం వద్ద పతనమైన కాంతి కిరణము, అది పరావర్తనం చెందిన తర్వాత ఏ విధంగా వెళ్తుంది, అంటే ఆ కాంతి కిరణము దర్పణ ధ్రువం వద్ద ఎంత కోణంతో అయితే పతనం చెందుతుందో తిరిగి అంతే కోణంతో పరావర్తనం చెందుతుంది. ఒకసారి గమనించండి, ఇక్కడ ఎంత కోణంతో అయితే పతనం చెందిందో అంతే కోణంతో పరావర్తనం చెందుతుంది. ఇక్కడ మనం గమనిస్తే ప్రధాన అక్షమే ఈ రెండు కిరణాలకు లంబంగా ఉంటుంది. కాబట్టి మనము కిరణ రేఖా చిత్రాలు గీసేటప్పుడు మనకు కావలసిన నాలుగో కిరణం ఏంటి, దర్పణ ధ్రువం వద్ద పతనమైన కాంతి కిరణము. ఈ నాలుగు కిరణాలను ఉపయోగించి, ఈ నాలుగు కాంతి కిరణాలను ఉపయోగించి మనము పుటాకార దర్పణం యొక్క కిరణ రేఖా చిత్రాలను గీయవచ్చు. ఈ కిరణ రేఖా చిత్రాలను గీయడం ద్వారా మనం ప్రతిబింబం యొక్క లక్షణాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు. మరి పుటాకార దర్పణం ముందు వస్తువును వివిధ స్థానాల్లో ఉంచినప్పుడు మనకు వివిధ ప్రతిబింబాలు అనేవి ఏర్పడుతుంది. అంటే పుటాకార దర్పణం ముందు ప్రతిబింబం ఏర్పడడం అనేది వస్తువు యొక్క స్థానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అది ఏ స్థానం, వేరువేరు స్థానాల్లో ఉంటే వేరువేరు ప్రతిబింబాలు ఏర్పడతాయి. కాబట్టి ఏ స్థానంలో ఉంటే ఏ ప్రతిబింబం ఏర్పడుతుంది అనేది ఇప్పుడు రేఖాచిత్రాల ద్వారా మనము చూద్దాం. సందర్భం, ఫస్ట్ సందర్భం ఎక్కడ అంటే, వస్తువును వక్రతా కేంద్రము అవతల ఉంచినప్పుడు. ఒకవేళ వస్తువును వక్రతా కేంద్రం అవతల ఉంచామనుకోండి, ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది, కిరణ రేఖాచిత్రాలు ఎలా గీయాలో చూద్దాం. ఫస్ట్ మనము పుటాకార దర్పణాన్ని తీసుకోవాలి. పుటాకార దర్పణం ప్రధానాక్షం, మధ్య బిందువు దర్పణ ధ్రువం నుంచి మనము ఒక రేఖను గీస్తే అది ప్రధానాక్షము. అదేవిధంగా ఇక్కడ దర్పణ ధ్రువాన్ని, వక్రతా కేంద్రాన్ని, నాభిని, అన్ని బిందువులను పుటాకార దర్పణం పైన మనము గుర్తించాలి. వస్తువును వక్రతా కేంద్రానికి అవతల ఉంచినప్పుడు, ఇప్పుడు చూడండి, నేను వస్తువును వక్రతా కేంద్రానికి అవతల ఉంచాను, ఏం జరుగుతుంది మనకు, మనం 4 నియమాల గురించి నేర్చుకున్నాం. సో మొదటి నియమం ఏంటి, ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చే కాంతి కిరణం. మరి మనకు కావలసిన మొదటి కాంతి కిరణం ఏంటి, ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చే కాంతి కిరణం. చూడండి, ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చిన కాంతి కిరణము దర్పణంపై పతనం చెందింది. మరి దర్పణంపై పతనం చెందిన కాంతి కిరణము ఏ విధంగా పరావర్తనం చెందుతుంది, నాభి గుండా పరావర్తనం చెందుతుంది. ఇదే మనకు కావలసిన మొదటి కాంతి కిరణం. మరి రెండవ కాంతి కిరణం ఏంటి, నాభి గుండా వచ్చిన కాంతి కిరణము దర్పణంపై పతనం చెందిన తర్వాత ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. ఒకసారి చూడండి, ఈ రెండింటి ఖండన బిందువు వద్దనే మనకు ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు చూడండి, ఈ రెండింటి ఖండన బిందువు వద్ద ఏమేర్పడింది, ప్రతిబింబం అనేది ఏర్పడింది. అంటే వస్తువు అంటే ఈ రేఖాచిత్రం ద్వారా మనకి ఏం తెలుస్తుంది, వస్తువు ఎలా ఉంది, ప్రతిబింబం ఎలా ఏర్పడింది, వస్తువు ఎక్కడుంది, ప్రతిబింబం ఎక్కడ ఏర్పడింది, ఎటువంటి ప్రతిబింబం ఏర్పడింది. ఈ ప్రతిబింబం యొక్క ఈ అన్ని లక్షణాలను మనం ఒక రేఖాచిత్రం ద్వారా మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు దీని లక్షణాలు చూద్దాం, ప్రతిబింబం ఏర్పడిన ప్రతిబింబం యొక్క లక్షణాలను ఒకసారి చూద్దాం. ఇక్కడ వస్తువు అనేది వక్రతా కేంద్రం అవతల ఉంది, కానీ ప్రతిబింబం మాత్రం నాభికి వక్రతా కేంద్రానికి మధ్యలో ఏర్పడింది. వస్తువు అనేది వస్తువు కంటే చిన్నదైన ప్రతిబింబం ఏర్పడింది, వస్తువు పరిమాణం కంటే చిన్న పరిమాణం గల ప్రతిబింబం ఏర్పడింది. ఖండన బిందువుల వద్ద ప్రతిబింబం ఏర్పడింది కాబట్టి ఇక్కడ ఏర్పడిన ప్రతిబింబం నిజ ప్రతిబింబం. సో నిజ ప్రతిబింబాన్ని మాత్రమే మనం తెరపైన పట్టగలం కాబట్టి ఇక్కడ ఏర్పడిన ప్రతిబింబం నిజ ప్రతిబింబం. అదేవిధంగా వస్తువు అనేది ప్రధానాక్షానికి పైవైపు ఉంది, ప్రతిబింబం అనేది ప్రధానాక్షానికి కింది వైపు ఉంది. కాబట్టి వస్తువు నిటారుగా ఉంటే ప్రతిబింబం అనేది తలకిందులుగా ఏర్పడింది. దాని లక్షణాలను మరొక్కసారి ఇక్కడ చూద్దాం.
వస్తువు కన్నా చిన్నదైన ప్రతిబింబం ఏర్పడింది, తలకిందుల ప్రతిబింబం ఏర్పడింది, నాభి వక్రతా కేంద్రం మధ్య ఏర్పడింది, నిజ ప్రతిబింబం అనేది ఏర్పడింది. అదేవిధంగా వస్తువును వక్రతా కేంద్రం వద్ద ఉంచినప్పుడు ఏ విధమైన ప్రతిబింబం ఏర్పడుతుందో చూద్దాం. పుటాకార దర్పణం ప్రధానాక్షం, ఇక్కడ దర్పణ ధ్రువము, నాభి, వక్రతా కేంద్రం. వస్తువును వక్రతా కేంద్రం వద్ద ఉంచినప్పుడు మనకి ఏ విధమైన ప్రతిబింబం ఏర్పడుతుంది? మనం తీసుకోవాల్సిన మొదటి కాంతికిరణం ఏంటి? ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చిన కాంతికిరణము నాభిగుండా వస్తుంది. అదేవిధంగా నాభిగుండా వచ్చిన కాంతికిరణము ప్రధానాక్షానికి సమాంతరంగా వస్తుంది. ఈ రెండింటి ఖండన బిందువు ఎక్కడుంది? ఈ రెండింటి ఖండన బిందువు ఎక్కడైతే ఉందో అక్కడే ప్రతిబింబం ఏర్పడుతుంది. కాబట్టి ఒకసారి చూద్దాం, ఇక్కడ ప్రతిబింబం కూడా వక్రతా కేంద్రం వద్దనే ఏర్పడింది. ఇప్పుడు ఈ ప్రతిబింబం యొక్క లక్షణాలు ఏంటో చూద్దాం ఒకసారి. వక్రతా కేంద్రం వద్దనే ప్రతిబింబం ఏర్పడింది. వస్తువు ఎంత పరిమాణంలో ఉందో ప్రతిబింబం కూడా అంతే పరిమాణంలో ఉంది. అదేవిధంగా వస్తువు నిటారుగా ఉంటే ప్రతిబింబం తలకిందులుగా ఉండి తెరపైన పడుతున్నాం కాబట్టి ఇది నిజ ప్రతిబింబం. దాని లక్షణాలు మరొకసారి గమనిద్దాం. వస్తు పరిమాణానికి సమాన పరిమాణం గల ప్రతిబింబం ఏర్పడింది, వక్రతా కేంద్రం వద్దనే ఏర్పడింది, తలకిందుల ప్రతిబింబం ఏర్పడింది, ఇది తెరపైన పడుతున్నాం కాబట్టి నిజ ప్రతిబింబం ఏర్పడింది. మరి వస్తువును నాభికి వక్రతా కేంద్రానికి మధ్యలో ఉంచినప్పుడు మన ప్రతిబింబం ఎలా ఏర్పడుతుంది? అదేవిధంగా ఇక్కడ పుటాకార దర్పణాన్ని తీసుకోవాలి. ప్రధానాక్షం, దర్పణ ధ్రువము, నాభి, వక్రతా కేంద్రము. వస్తువును నాభికి వక్రతా కేంద్రానికి మధ్య ఉంచినప్పుడు ఇప్పుడు వస్తువు పైకున్న భాగం నుంచి మనకు కావాల్సిన మొదటి కాంతి కిరణం ఏంటి? ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చే కాంతి కిరణము నాభిగుండా వస్తుంది. ఇది మొదటి కిరణం చూడండి. రెండవ కిరణం, నాభిగుండా వచ్చే కాంతి కిరణము ప్రధానాక్షానికి సమాంతరంగా వస్తుంది చూడండి. ఈ రెండింటి ఖండన బిందువు, పరావర్తన కిరణాల ఖండన బిందువు ఎక్కడుంది? వక్రతా కేంద్రానికి అవతల ఉంది. ఒకసారి వస్తువు ప్రతిబింబం చూసి ప్రతిబింబ లక్షణాలు చెప్దాం. ఇక్కడ వస్తువు నాభికి వక్రతా కేంద్రానికి మధ్యలో ఉంటే ప్రతిబింబం వక్రతా కేంద్రం అవతల ఏర్పడింది. వస్తువు పరిమాణం కంటే పెద్ద పరిమాణం గల ప్రతిబింబం ఏర్పడింది. వస్తువు నిటారుగా ఉంటే ప్రతిబింబం తలకిందులుగా ఉంది. తెర మీద పడుతున్నాం కాబట్టి ఇది నిజ ప్రతిబింబం. ఈ విధంగా మనం ఒక కిరణ చిత్రాన్ని చూసి సులభంగా ప్రతిబింబం యొక్క లక్షణాన్ని చెప్పొచ్చు. చూద్దాం లక్షణాలు మళ్ళీ ఒకసారి చూద్దాం. వస్తువు కంటే పెద్ద పరిమాణంలో గల ప్రతిబింబం ఏర్పడింది, వక్రతా కేంద్రానికి అవతల ఏర్పడింది, తలకిందుల ప్రతిబింబం ఏర్పడింది, నిజ ప్రతిబింబం అనేది ఏర్పడింది. అదేవిధంగా నాలుగవ సందర్భం చూద్దాం. వస్తువును నాభి వద్ద ఉంచినప్పుడు, మరి వస్తువును నాభి వద్ద ఉంచితే ఏం జరుగుతుంది? రేఖాచిత్రాలు గీద్దాం. ఇది పుడాకార దర్పణం, ప్రధానాక్షం, దర్పణ ధ్రువం, నాభి, వక్రతా కేంద్రం. వస్తువును నాభి వద్ద ఉంచినప్పుడు మరి మనకు కావాల్సిన మొదటి కాంతికిరణం ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చి నాభి గుండా వెళ్ళే కాంతికిరణం. మరి వస్తువును ఉంచింది నాభి వద్ద కాబట్టి మనము నాభి గుండా వెళ్ళే కాంతికిరణాన్ని గీయడానికి వీలవుతుందా? వీలు కాదు. కాబట్టి మనము రెండవ కాంతికిరణం బదులు మూడవ కాంతికిరణాన్ని తీసుకుంటాం. ఆ మూడవ కాంతికిరణాన్ని కూడా ఎలా తీసుకుంటాం? ఇది ఏ కాంతికిరణం అయితే దర్పణం వైపు వెళ్ళి అది వెనకకి పొడిగిస్తే వక్రతా కేంద్రం గుండా వెళ్ళగలదో ఆ కిరణాన్ని మనము తీసుకుంటాం. సో దర్పణాన్ని తాకి దాన్ని తిరిగి పరావర్తనం చెందినప్పుడు అది వక్రతా కేంద్రం గుండా వెళ్ళే కాంతి కిరణం. సో ఇప్పుడు ఈ రెండు కాంతి కిరణాలను చూస్తే చూడండి, ఒకటి రెండు పరావర్తన కిరణాలు కూడా అవి ఎంతకీ ఖండించుకోవు. అవి ఎంత దూరం వెళ్ళినా కూడా అలా సమాంతరంగానే వెళ్తూ ఉంటాయి. అవి ఏ బిందువు వద్ద ఖండించుకుంటాయో కూడా మనకు తెలియదు. కాబట్టి ప్రతిబింబం అనేది ఎక్కడ ఏర్పడుతుంది? అనంత దూరంలో ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ వస్తువును నాభి వద్ద ఉంచినప్పుడు ప్రతిబింబం అనంత దూరంలో ఏర్పడుతుంది. ఈ విధంగా కూడా మనల్ని అడగచ్చు, ప్రతిబింబం అనంత దూరంలో వస్తువుని ఎక్కడ ఉంచినప్పుడు ప్రతిబింబం అనేది అనంత దూరంలో ఏర్పడుతుంది అనే ప్రశ్న కూడా మనల్ని అడగచ్చు. కాబట్టి వస్తువును నాభి వద్ద ఉంచినప్పుడు ప్రతిబింబం అనేది అనంత దూరంలో ఏర్పడుతుంది. మరియు వస్తువును ఒకవేళ నాభికి దర్పణ ధ్రువానికి మధ్య ఉంచినప్పుడు ఏం జరుగుతుంది? ఒకవేళ వస్తువును నాభికి దర్పణ ధ్రువానికి మధ్య ఉంచినప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ ఇది ప్రధానాక్షము, దర్పణ ధ్రువము, నాభి, వక్రతా కేంద్రం. వస్తువును దర్పణ ధ్రువానికి నాభికి మధ్య ఉంచినప్పుడు మనకు కావలసిన మొదటి కాంతి కిరణం ఏంటి? ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చిన కాంతి కిరణము నాభి గుండా వస్తుంది. అదేవిధంగా మరి రెండవ కాంతి కిరణం కూడా మనం తీసుకోలేము, ఎందుకంటే రెండవ కాంతి కిరణము నాభి గుండా వెళ్ళే కాంతి కిరణం, దర్పణాన్ని చేరదు. కాబట్టి మూడవ కాంతి కిరణాన్ని తీసుకుందాం. ఇక్కడ మూడవ కాంతి కిరణం కూడా దర్పణం వైపు వెళ్ళే కాంతి కిరణం వెనకకి పొడిగిస్తే వక్రతా కేంద్రం గుండా వెళ్ళే కాంతి కిరణం కావాలి. కాబట్టి ఇది దర్పణం వైపు వెళ్ళే కాంతి కిరణం,
అది పరావర్తనం చెందాక తిరిగి వక్రతా కేంద్రం గుండా వెళ్తుంది. సో ఇక్కడ మనం గమనిస్తే తెలుస్తుంది, రెండు కాంతి కిరణాలు కూడా మనకు ఇక్కడ ఖండించుకోవు. కానీ ఈ పరావర్తన కిరణాలను మనము ఒకవేళ పొడిగిస్తే, మొదటి కిరణాన్ని మనం పొడిగిస్తే రెండవ కిరణాన్ని కూడా మనం, మూడవ కిరణాన్ని కూడా పొడిగిస్తే ఏం జరుగుతుంది, ఈ రెండింటి ఖండన బిందువు ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకి ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. ఈ రెండింటి ఖండన బిందువు ఎక్కడుంది మనం చూస్తే దర్పణంలో కనిపిస్తుంది. కాబట్టి వస్తువును దర్పణ ధ్రువానికి నాభికి మధ్య ఉంచినప్పుడు ప్రతిబింబం అనేది ఎక్కడ ఏర్పడుతుంది, దర్పణంలో ఏర్పడుతుంది. పరావర్తన కిరణాలను ఖండించడం, పరావర్తన కిరణాలను వెనుకకు పొడిగించడం వలన ఏర్పడిన ప్రతిబింబం కాబట్టి దీన్ని మనము మిథ్యా ప్రతిబింబం అని అంటాము. పరావర్తన కిరణాలను వెనుకకి పొడిగించడం వల్ల ఏర్పడిన ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబం అని అంటాము. కేవలం దీన్ని మనము దర్పణంలో మాత్రమే చూడగలుగుతాం. ఒక ప్రతిబింబ లక్షణాలను గమనిస్తే ఎట్లా ఉన్నాయి, వస్తువు కంటే పెద్ద పరిమాణంలో ప్రతిబింబం ఏర్పడింది, వస్తువు నిటారుగా ఉంటే ప్రతిబింబం కూడా నిటారుగానే ఉంది, పరావర్తన కిరణాలు వెనకకి పొడిగించడం వల్ల ఏర్పడిన ప్రతిబింబం కాబట్టి ఇది మిథ్యా ప్రతిబింబము, మిథ్యా ప్రతిబింబాన్ని కేవలం మనము దర్పణంలో మాత్రమే చూడగలుగుతాము, దీన్ని మనము తెరపైన పట్టలేము. ఒకసారి దీనికి సంబంధించిన కిరణ చూద్దాం. వస్తువు కన్నా పెద్దదైన ప్రతిబింబం ఏర్పడుతుంది, ప్రతిబింబం దర్పణం వెనుక ఏర్పడుతుంది, నిటారు ప్రతిబింబం ఏర్పడుతుంది, మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది, పరావర్తన కిరణాలను వెనుకకు పొడిగించడం వల్ల ఏర్పడిన ప్రతిబింబం కాబట్టి ఇది మిథ్యా ప్రతిబింబం, మిథ్యా ప్రతిబింబాన్ని కేవలం మనము దర్పణంలో మాత్రమే చూడగలుగుతాం. ఈ విధంగా మనము కిరణ చిత్రాల ద్వారా పుటాకార దర్పణం ముందు వేరువేరు స్థానాల్లో ఉంచిన వస్తువు యొక్క ప్రతిబింబాలకు సంబంధించిన వాటి లక్షణాలను సులభంగా మనం అర్థం చేసుకోగలుగుతాము. థ్యాంక్ యూ.